అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యవన్ తెలుగు కన్స్ట్రక్షన్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనము ఏదైనా ఒక బిల్డింగ్ లేదా హౌస్ మనము కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు అది మనకు లేబర్ కాంట్రాక్ట్ అయినా సరే మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా సరే మనము వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనకు ఆ కాంట్రాక్టర్కి అలాగే ఓనర్కి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుందండి. ఆ అగ్రిమెంట్లో మనము ఒక యూనిట్కి ఎంత కాస్ట్ ఉంటుంది, అలాగే ఆ యూనిట్లో వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, ఏ మెటీరియల్ వాడాలి, ఎంత మెటీరియల్ వాడాలి అనేది మనము అగ్రిమెంట్లో అయితే రాసుకుంటారు. ఈ విధంగా అయితే మనము ఒక అగ్రిమెంట్ అయితే తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మనకు మెటీరియల్ కాంట్రాక్ట్తో ఇచ్చినటువంటి అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో ఏ విధంగా రాసుకోవాలి, వాళ్ళ మధ్య ఒప్పందం ఏ విధంగా ఉంటుందనే పూర్తి విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అయితే అందజేస్తానండి. మీరైతే ఫస్ట్ నుంచి చివరి దాకా వీడియోని కంటిన్యూగా అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కావాలి తెలియజేయండి. నేను అలాంటి వీడియోస్ మీకు అందించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఇది నేను మీకు చూపిస్తున్నటువంటి అగ్రిమెంట్ వచ్చేసి G+1 బిల్డింగ్, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనకు బిల్డింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మనకు మొత్తం కూడా మెటీరియల్ కాంట్రాక్ట్. జనరల్గా మెటీరియల్ కాంట్రాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఒక యూనిట్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది, దానిలో ఏ మెటీరియల్ కావాలి, ఎంత సైజులో వాడాలి, ఎంత రేట్లో వాడాలి, ఎంత క్వాలిటీ వాడాలి అనేది మనకు మొత్తం అగ్రిమెంట్లో అయితే రాసుకుంటారు. ఇప్పుడు మనము ఒక యూనిట్కి ఇక్కడ వాళ్ళు 194,000 రూపాయలు అయితే మనకు అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది మెటీరియల్ కాంట్రాక్ట్. దాని కింద మనం ఏ మెటీరియల్ వాడాలి, ఎంత మెటీరియల్ వాడాలి అనేది నేను మళ్ళీ మొత్తం డీటెయిల్గా రాశారు, ఆ విధంగా అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం అగ్రిమెంట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఈ అగ్రిమెంట్ అనేది 5 నెలల క్రితం జరిగిందండి. 5 నెలల క్రితం వచ్చేసి మనకు ఒక యూనిట్కి మెటీరియల్ కాంట్రాక్ట్ 194,000 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ అగ్రిమెంట్ ఫస్ట్ లెటర్లో ఏమని రాసుకుంటారంటే ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ వచ్చేసి ఏదైతే ఏరియాలో మనము ఏ ప్లాట్లో అయితే మనం నిర్మించాలనుకుంటామో ఆ ప్లాట్లో నిర్మాణం కొరకు చేసుకున్న మెటీరియల్ అగ్రిమెంట్తో కూడిన నిర్మాణం అగ్రిమెంట్ ఏమనగా అని చెప్పేసి మనకు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నానో అతని పేరు, అలాగే అతని అడ్రస్, అలాగే మనము ఎవరితో అయితే అగ్రిమెంట్ చేసుకుంటామో ఓనరు అతని పేరు, అలాగే వాళ్ళ ఇంటి అడ్రస్, జరిగిన ఒప్పందం, ఒక యూనిట్కి 194,000 రూపాయలు అక్షరాల అని చెప్పేసి 194,000 రూపాయలే అగ్రిమెంట్ కుదిరింది అని చెప్పేసి మనకి ఇక్కడ వాళ్ళతో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ సంతకాలు, అలాగే యజమాని సంతకాలు, అలాగే కొంతమంది సాక్షి సంతకాలు అయితే పెట్టించుకొని ఈ విధంగా మెయిన్ అగ్రిమెంట్ అయితే తీసుకోవాలి. అయితే ఇక్కడ మనము ఏదైతే 194,000 రూపాయలు ఒక యూనిట్కి అగ్రిమెంట్ ఉందో దీనిలో మనకు ఆ 194,000 రూపాయలకు వాళ్ళు ఏ మెటీరియల్ వాడతారు, ఎంత సైజు గొడవలు కట్టాలి, ఎలాంటి పిల్లర్స్ వాడాలి, కడ్డీలు ఏది వాడాలి, సిమెంట్ ఏది వాడాలి, ఇటుకలు ఏది వాడాలి, ఇవన్నీ కూడా మనకు ఈ అగ్రిమెంట్లో అయితే తెలియజేస్తారండి. ఆ 194,000 రూపాయలకు ఏ విధంగా కడతారు ఒకసారి ఈ డీటెయిల్స్ కూడా నేను మీకు ఒకసారి కనిపిస్తే చూడండి. ఇది జిరాక్స్ ఇచ్చాను, ఒకవేళ లేదంటే నేను చెప్తాను, మీరు ఒకసారి వినండి. ఇక్కడ ఫస్ట్ మనము బేస్మెంట్ నుంచి వస్తాయి కాబట్టి మనకు ఈ బిల్డింగ్కి వచ్చేసి మనకు G+1 బిల్డింగ్కి 12 పిల్లర్స్ వేయాలండి. గుంత సైజ్ వచ్చేసి మన ఫూటింగ్ గుంత సైజ్ వచ్చేసి 4x4 అడుగులు అయితే తీయాల్సి ఉంటుంది. అయితే ఎంత లోతు వరకు తీయాలంటే మనకు కింద రాయిబడేంత వరకు, సట్టుబడేంత వరకు కింద తీసుకోవాల్సి ఉంటుందండి. అలా ఇక్కడ మనకు మ్యాట్రాన్స్ వచ్చేసి 2 సైడ్, ఒక సైడ్ 10 నంబర్స్ వాడాలి, ఇంకొక సైడ్ 10 నంబర్స్ వాడాలండి. 6 ఇంచెస్ గ్యాప్తో వాడాలి. అలాగే మనకు ఆ మ్యాట్స్కి ఫిల్అప్ చేయడానికి ఫూటింగ్స్కి 20mm కంకర లేదా 40mm కంకర యూజ్ చేసి మనకు ఫూటింగ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే మనకు పిల్లర్ సైజ్ వచ్చేసి ఇక్కడ 3 రకాల సైజులు అయితే పిల్లర్ సైజ్ రాశారండి. 9 ఇంచులు x 15 ఇంచులు, 9 ఇంచులు x 18, 9 ఇంచులు x 9 ఇంచులు, ఈ 3 సైజ్ పిల్లర్స్ మనకు దానిలో వాడతారు. పిల్లర్స్ రాడ్స్ అంటే మనకు కడ్డీలు పిల్లర్స్లో ఏ సైజ్ వాడాలి అంటే ఒక పిల్లర్కి వచ్చేసి 16mm 4 కడ్డీలు వాడాలి, అలాగే 12mm వచ్చేసి 8 కడ్డీలు వాడాలి. అంటే ఒక పిల్లర్కి 8 కడ్డీలు వస్తాయి, 4 కడ్డీలు 16mm, 4 కడ్డీలు 12mm వాడాలి. అలాగే రింగ్స్ వచ్చేసి 8mm వాడాల్సి ఉంటుంది. అది కూడా ఈ రింగ్స్ స్పేసింగ్ వచ్చేసి 6 ఇంచెస్ స్పేసింగ్ పెట్టాల్సి అయితే ఉంటుంది. మనకు ఈ కాలమ్స్ కింద వచ్చేసి ఫూటింగ్కి పిల్లర్స్కి మధ్య పెడెస్టల్ ఉంటుంది. ఈ పెడెస్టల్ వచ్చేసి మనకు 3x3 స్క్వేర్, అంటే మనకు ఈ సైజ్ అనేది ఈ పెడెస్టల్ అనేది వాడాల్సి ఉంటుందండి. అలాగే ప్లింత్ బీమ్ రాడ్స్, మనం ఏదైతే ప్లింత్ బీమ్ వేసుకుంటామో దానిలో రాడ్స్ వచ్చేసి మనకు మొత్తం 6 రాడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి 16mm వచ్చేసి 4, 12mm వచ్చేసి 2. అయితే మనం ఈ ప్లింత్ బీమ్ వేసేటప్పుడు కింద పీసీసీ లేదా బండలు అయితే వేస్తారు. ఇక్కడ మనకు పీసీసీ లేకుండా బండలు వేసి మేము ప్లింత్ బీమ్ వేస్తామని చెప్పేసి రాసుకున్నాను. బేస్ మట్టం ఎత్తు వచ్చేసి 5.5 అడుగులు అయితే కట్టాల్సి ఉంటుంది. బేస్ మట్టంలో మొరుసు వేయాలి. బేస్ మట్టం కట్టిన తర్వాత మనకు మన్ను లేదా ఏదైనా మొరుసు అయితే వేస్తారు, ఇసుక లాంటిది వేస్తారు, వాళ్ళైతే మొరుసేయాలని రాసుకున్నారండి. పార్టీషన్ బీమ్స్
బేస్ మట్టంలో వేయాలి. అంటే ప్లింత్ బీమ్ అనేది కింద ఇస్తారండి, అలాగే మనకు పార్టీషన్ బీమ్ వచ్చినప్పుడు మళ్ళీ ప్లింత్ బీమ్ వేరు, ఓన్లీ పార్టీషన్ బీమ్స్ మాత్రమే వేస్తారని చెప్పేసి రాసుకున్నారు. అలాగే ఇక్కడ మీరు బేస్ మట్టంలో ఏ విధంగా ఉంటారంటే మనకు మొర్స్ అయితే ఇస్తారండి. మొర్స్ వేసిన తర్వాత 10 mm లేదా 8 mm చిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిప్స్ వచ్చేసి 6 inch మందం వేయాల్సి ఉంటుంది. అలాగే దానిపైన వచ్చేసి మనకు 3 inch బెడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి, పీసీసీ బెడ్ అలాగే మనకు లెట్రిన్ గుంత వచ్చేసి 10x10 సైజ్ అనేది వాళ్ళే తీసి కట్టాల్సి ఉంటుంది. అలాగే మనకు స్లాబ్ దగ్గరకు వచ్చేస్తే మనకు స్లాబ్ రాడ్స్ వచ్చేసేది మెయిన్ రాడ్స్ వచ్చేసి 10 mm యూజ్ చేస్తారు, అలాగే డిస్ట్రిబ్యూషన్ రాడ్స్ వచ్చేసి 8 mm యూజ్ చేస్తారండి. ఒక రాడ్కు రాడ్కు మధ్య స్పేసింగ్ వచ్చేసి 6 inch స్పేసింగ్ అయితే పెడతారు.